మన దేశ భద్రత సరిహద్దులో ఉన్న సైనికులదైతే మన రాష్ట్ర భద్రత జన సైనికులది. రైల్వే కోడూరులో ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఉండి నిండిపోయింది నాకు. భగవంతుడికి మీ అందరి ద్వారా ఇంత ప్రేమని ఇచ్చినందుకు సర్వదా సర్వదా కృతజ్ఞుడిని మీ అందరికీ. రైల్వే కోడూరు ఇది మొదటిసారి కాదు నాకు నిలబడటం. మొదటి సినిమా చేసిన తర్వాత నాకు సినిమాలు రాలా, ఎవరు నన్ను బుక్ చేసుకోవడానికి రాలా, ఒక్క నిర్మాత రాలా. కానీ వచ్చిన ఒకే ఒక వ్యక్తి మన రైల్వే కోడూరు వ్యక్తి. అదిగో ఆయనే, రండి అక్కడ ఏం చేస్తారు, రండి రండి. రైల్వే కోడూరు ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు సంబంధించిన దాశరథి గారు, ఆయన ఈరోజు అక్కడ ఉంటారని కూడా నాకు తెలియదు. నాకు మొట్టమొదట ఒక 100,000 రూపాయలు ఇచ్చింది మన రైల్వే కోడూరు నుంచి దాశరథి గారు ఇచ్చారు నాకు. ఈరోజున మొట్టమొదటి సీటు కూడా జనసేనకి రైల్వే కోడూరుది అవ్వాలి. రాజంపేట పార్లమెంటు కూడా జనసేనదే అవ్వాలి. ఒకటే చెప్పాను నిన్న కడప సభలో, కొన్ని కుటుంబాలకి పల్లకీలు మోసింది చాలు మనమందరం. మోసాం పల్లకీలు, దశాబ్దాలుగా మోసాం పల్లకీలు. పల్లకీలు మోసింది చాలు. మనం పల్లకీలు ఎక్కించుకోవాల్సింది. మన అన్నదమ్ముల్ని ఆకలి కేకలతో ఉన్న మన అన్నదమ్ముల్ని పల్లకీలో కూర్చోబెడదాం. మనం మోస్తాం ఈసారి, నేను మోస్తాను. ఎవరైతే పడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని భుజం మీద మెత్తుకొని మోస్తాం. అందరికీ అభివృద్ధి సాధిద్దాం. ఉన్నామా ఉన్న ఈయన ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు నుంచి వచ్చి నా మీద నమ్మకం ఉంచారు. ఎవరికి నా మీద నమ్మకం లేదు, మన రైల్వే కోడూరులో నుంచి వచ్చిన దాశరథి గారికి నా మీద నమ్మకం ఉంది. అదే నన్ను మీరు అనుకునే ఒక పవర్ స్టార్ని చేసింది. అదే నమ్మకం సీటు కొట్టి నాకు మన రైల్వే కోడూరు దెబ్బకు తెండు చూపించాలి మనకు ఒకసారి. నేను వద్దమ్మా, పిల్లలు పడిపోతారు, జాగ్రత్త జాగ్రత్త మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీసుకుంటా 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 జాగ్రత్త, పాప ఏడుస్తుంది. నా దగ్గర అవేవో రత్నాలంట, అవేవో వజ్రాలంట, వెంట మాణిక్యాలంట, అవన్నీ నా దగ్గర లేవు. మన దగ్గర చంద్రబాబు గారి దగ్గర లాంటి భరోసాలు నా దగ్గర లేవు.
దగ్గర నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి, మీకోసం కూలి పెంచడానికి నేను సిద్ధంగా ఉన్న మీ జీవితాలు బాగుంటాను. నా దగ్గర సొంత డబ్బుని పనిచేసిన వాడిని, డబ్బులు కష్టపడి సంపాదించి ఈరోజు దాశరథి గారి పేరుకు చెప్పానంటే నిజంగా చిరంజీవి గారు తమ్ముడినయ్యండి. అందరూ ఏమనుకుంటారు చిరంజీవి తమ్ముడుగా పుడితే సినిమాలు వచ్చేస్తాయంటే ఒక్కళ్ళు రాలా? అసలు నన్ను ఎవరైనా తీసుకుంటారా ముందుకెళ్తారా అనుకు ఆలోచిస్తే ఆ రోజు మన రైల్వే కోడూరు వ్యక్తి ఇచ్చిన భరోసానే ఎంత నమ్మకం పెట్టిందంటే నాకు ఈరోజు నన్ను మీ ముందు రైల్వే కోడూరులో నిలబెట్టింది.